Shivam Pitamandalam, Sikindrapur, Inam Bumulu, Survey number, Nalpa Edunchi, Arve Mudvarku, Sumaru, Nuta Yaba Yekralo, Muppai Mandi, Peda Ritla, Pata Daru Perlanu, Pahani Lotalginchina, Revenue, Adikaralapai, Cheriotis Colony, High Court, Nyaiva, the Shukumar Go, Dimentresser. Medeg Chilla, Shivam Pitamandalam, Sikindrapurlu, Pata Daralato, Yerpachesna, Media, Sama Vishamlo, High Court, Nyadava, the Shukumar Matlartu, Padin Midwandala, Yenabhinal Gununchi, Ricardo Una, Muppai Mandi, Pata Darla Perlanu, Rendevela Padihidu, Padin. నుంచి పహానిలో పట్టాదార పేర్లను తొలగించడంతో పేద రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కొత్త చట్టం 33 ప్రకారం అక్రమంగా భూ పట్టాదారుల పేర్లను తొలగించిన రెవెన్యూ అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మళ్ళీ మొన్న 7th సెప్టెంబర్ 2020లో మళ్ళీ హైకోర్టు సికిలాపూర్కి ల్యాండ్ సంబంధించి నోటిఫికేషన్ రద్దు చేసుకుంటూ ఈ పట్టాదారులకు ఇలా షేర్ హోల్డర్స్కు ఇమీడియట్ గా పాస్ బుక్ చెప్పడం జరిగింది. మేము పాజిబుల్కి అప్లై చేయడానికి పోయి అదేవిధంగా లేటెస్ట్ పహాన్లు కూడా తీసుకుందామని పహాన్లకు అప్లై చేస్తే 2 అవర్ అటర్ షాక్. పాపం వీళ్ళంతా బీద రైతులు, వీళ్ళు అసలు రోజు ఉపాధి చేసుకుని బతికేవాళ్ళు, అసలు రోజు కూలీలు చేసుకుని బతికేవాళ్ళు, చిన్న చిన్న పెట్టె దుకాళ్ళు, ఆటోలు నడిపించుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్లకు ఇప్పుడు ఈ పహానిలో మా పేర్లు లేకుండా మా పేర్లను అన్నిటిని తొలగించి 2017లో నేను ఆల్రెడీ పహాని తీసుకున్నాను. ఇప్పుడు నా చేతిలో ఉన్న పహాని 2017ది, ఇందులో మా పేర్లు ఉన్నాయి అన్ని సర్వే నెంబర్ల మీద. మళ్ళీ 2017 రెండో పహానిలో 17-18 పహాని జరుగుతుంది. ఇది వెంటనే వీటిని రెక్టిఫై చేసి మళ్ళీ మా పేర్లు రెస్టోర్ చేసేసి మాకు మా కొత్త పహాన్లు ఇవ్వమని చెప్పేసి తహసీల్దార్ గారికి ఈరోజే పిటిషన్ పెట్టడం జరుగుతుంది.